శ్రీ గురుభ్యో నమః. శ్రీ సుబ్బరాయప్ప స్వామి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము చెప్పబోయే అంశం ఏదనగా శ్రీ మాతాజీ అంజనాదేవి చివరి రోజుల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అమ్మవారి చివరి రోజులు ఎలా గడిచినాయో, అమ్మ జతలు నిరంతరం ఉండే రామప్ప స్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమ్మగారు చాలా సంవత్సరములు కోనలు ఉండి అనేక మంది ఆర్తుల బాధలు తీర్చి ఆకలి ఉన్న అన్నార్తులకు అన్నపూర్ణేశ్వరిగా అన్నదానం చేసిన మాత అంజనాదేవి. ఇక సంతాన ఆపేక్ష గల వారికి సంతానాన్నిచ్చి ఎవరెవరిని ఎలా కాపాడాలో అలా కాపాడినారు. మనిషి జన్మించిన తర్వాత మరణించక తప్పదు కదా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక నెపంతో పరలోకాలకు వెళ్లాల్సిందే. ఈ విధంగా అమ్మ చివరి రోజులో మధుమేహ వ్యాధితో ఆరోగ్యం క్షీణించింది. భక్తుల కోరిక మేరకు అమ్మ వివిధ ప్రదేశాలు పర్యటిస్తూ విశ్రాంతి ఆహార నియమాలు పాటించక అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఆ సమయంలో అమ్మ కాలుకు పుండు ప్రమాదంగా పరిణమించింది. ఆ సమయంలోనే అమ్మగారు రామప్ప స్వామితో ఇలా అన్నారు. అమ్మ, ఇక రే రాము, మనము హైదరాబాద్కు వెళ్ళాలని తెలియచేసింది. అందుకు రామప్ప స్వామి గారు, సరేనమ్మా, మీ ఆజ్ఞ ప్రకారమే ఎక్కడికైనా నేను వస్తానని తెలియచేశారు. రామప్ప స్వామి కూడా బట్టలంతా కూడా సిద్ధం చేసుకొని అనంతపురం డాక్టర్ సుకన్యమ్మ గారి ఇంటిలో ఒక రోజు ఉండి సుకన్యమ్మ గారు హైదరాబాదుకు ట్రైను స్వామివారిని, అంటే మాతాజీని, రామప్ప స్వామిని ట్రైన్లో ఎక్కించినారు. ఉదయం హైదరాబాదులో డాక్టర్ వేణుగోపాల్ గారు హైదరాబాదు రైల్వే స్టేషన్కి వచ్చి అమ్మగారి తమ గృహానికి తీసుకుని వెళ్ళినారు. అక్కడ ఒక నెల రోజులు ఉన్నారు హైదరాబాదులో అమ్మగారు అంజనాదేవి రామప్ప స్వామి. ఒకరోజు హైదరాబాదులో వేణుగోపాల్ వారి ఇంటిలో వెనక వసారాలలో రామప్ప స్వామి అమ్మకు పాదసేవ చేస్తూ ఉండగా అమ్మవారు కొన్ని విషయాలు రామప్పకు తెలియచేస్తూ అదే సమయంలో అష్టాక్షరి మంత్రాన్ని కూడా ఉపదేశం చేసింది రామప్పకు. తర్వాత అమ్మ రామప్పతో ఇలా తెలియచేశారు, రామప్ప, నా టైం ఇంకా 3 రోజులు ఉందిరా అని తెలియచేసింది. అప్పుడు రామప్ప స్వామివారమ్మ, మనం ఇప్పుడు వెంటనే కోనకు బయలుదేరుదామా అని ప్రాధేయపడినాడు. అప్పుడు ఇతను భయపడతాడని అమ్మవారు రామప్పకు ఉపాయంగా ఒక కథను తెలియచేశారు. పూర్వము ఒక రాజు చాలా సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి చివరి క్షణాలు, అంటే తాను వృద్ధాప్యంలో ఇలా ఒకరోజు భావించుకున్నాడు, నేను ఇన్ని సంవత్సరంలో రాజ్యం పరిపాలన చేశాను, ఇక తర్వాత జన్మ ఏది వస్తుందో, నరజన్మ వస్తుందో లేదా వేరే జన్మ వస్తుందో అని భావించి కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని భావించి కాశీకి వెళ్ళి ఒక గృహాన్ని అద్దెకు తీసుకొని అక్కడ జీవిస్తూ ఉండెను.
ఇక ఆ రాజుకు ఆసన్న కాలం దగ్గరకొచ్చింది. అప్పుడు మృత్యుదేవత వచ్చి ఒక పంచవన్నెల గుర్రంగా మారి ఆ రాజు ఉండే వీధిలో వెళుతుంటే ఆ గుర్రాన్ని చూసి రాజు, ఆ గుర్రము ఎంత బాగున్నది, ఆ గుర్రాన్ని నేను అధిరోహించి సవారి చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో ఆ గుర్రము కూడా రాజు ఇంటి దగ్గర వచ్చి నిలబడింది. ఆ ఇంటి దగ్గర నిలబడితే వెంటనే రాజు ఆ గుర్రాన్ని అధిరోహిస్తే ఆ గుర్రము నేరుగా ఒక భయంకర అరణ్యంలో తీసుకొని పొదల దగ్గర వదిలివేసింది. ఈ విధంగా అమ్మవారు కథను తెలియచేశారు. రాజు కర్మ అడవిలో ప్రాణం పోవాలని ఉంటే కాసులు ఎలా పోతుంది? ఈ కథను బట్టి అమ్మగారు ఎంతటి జ్ఞానమూర్తిలో మనకు అర్థమవుతుంది. అమ్మగారు ఈ కథను చెప్పడానికి ఒక బలమైన కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటంటే రామప్ప స్వామితో అమ్మగారు నాకు 3 రోజులే టైం ఉంది అన్నప్పుడు స్వామివారు భయపడి కోనకు పోదామని చెప్పినప్పుడు ఎవరెవరి ఆత్మలు ఎక్కడెక్కడ శరీరాలను వదలి వెళ్ళవలైనో ఆయా ప్రాంతాలలో ఆత్మలు శరీరాలను వదలి వెళ్ళి పోవలసిందే. దానిని ఎవరు తప్పించలేరు. విధి లిఖితము విష్ణువును కూడా వదలదని పెద్దలు తెలియచేశారు కదా. రామప్ప స్వామి వారు అమ్మవారు హైదరాబాద్లోని ఆత్మ వదిలితే కష్టమవుతుందని భయపడతాడని ఆ కథను తెలియచేశారు. రాజు ఉద్దేశంతో అంత్యకాలంలో కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని ఒక ఇల్లు బాడుగ తీసుకుని కాలం గడుస్తుంటే అంత్యకాలంలో మృత్యుదేవత గుర్రం రూపంలో వచ్చి ఒక టీక అరణ్యంలో ప్రాణం వదలవలసి వస్తుంది. జనన మరణాలు మన చేతుల్లో లేవని ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. అమ్మవారు ఈ కథను చెప్పి నువ్వు నన్ను కోనకు చేర్చు అని ఇంకా కొన్ని విషయాలు చెప్తుండగా అంతలోనే వేణుగోపాల్ భార్య తాయమ్మ, ఆయన అత్త మరియు అలివేలమ్మ వీళ్ళ ముగ్గురు ఇంట్లో నుంచి అమ్మవారు రామప్ప స్వామి ఉండే వసారా దగ్గరకు వచ్చినారు. వాళ్లతో కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు అమ్మ చాలా నీరసంగానే ఉంది, ఇక వాళ్లను మీరు పోయి మీ ఇంట్లో వంట చేసుకోండని వాళ్లకు చెప్పి పంపింది. అప్పుడు అమ్మవారు రామప్పతో ఇలా తెలియచేశారు, నాయన నాకు చాలా బలహీనంగా ఉన్నది, బాత్రూంకు వెళ్ళాలి, నన్ను తీసుకొని వెళ్ళమని చెప్తే రామప్ప అమ్మగారిని బాత్రూము కూడా తీసుకొని వెళ్ళినారు. తర్వాత వచ్చి అక్కడే వసారాలో అమ్మ నీరసంగా వండుకొన్నది. ఇది చూసి ఇంకా అంతకంతకు ఆరోగ్యము క్షీణిస్తున్నది. ఇలా క్షీణించినప్పుడు అమ్మ కూడా మానవులను చూడడానికి కూడా శక్తి లేకుండగా ఉన్నది. అప్పటికే 12 గంటలు అయింది. వేణుగోపాల్ గారు ఆఫీసు నుండి ఇంటికి వచ్చినారు. తాయమ్మ, అమ్మకు చాలా సీరియస్గా ఉంది, ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చూపండని చెప్పింది. వేణుగోపాల్ డాక్టర్ ముకుందా గారికి ఫోన్ చేసి పిలిపించినారు. ఆయనతో పాటు సుశీలమ్మ కూడా వచ్చింది. సుశీలమ్మ రైల్వే ఆసుపత్రిలో నర్సుగా పనిచేయుచున్నది. సుశీలమ్మ మా ఆసుపత్రిలో చేర్చండి, నేనంతా చూసుకుంటానని చెప్పింది. అప్పుడు సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో చేర్చినారు. రామప్ప స్వామిని అమ్మ దగ్గరనే పెట్టి పోయినారు. అమ్మ ఉన్న స్త్రీల వార్డులోకి మగవాళ్లు పోకూడదు, అందుకుగాను రామప్ప స్వామి సుశీలమ్మ ఇంటికి తీసుకుని పోయి పనిచేసే ఆమెను అమ్మకు
సేవ చేయమని చెప్పింది. రెండు రోజుల తర్వాత వేణుగోపాల్ గారు, ముకుంద గారు, తాయమ్మ గారు అందరూ కారులో వచ్చి డిశ్చార్జ్ చేయించుకొని హైదరాబాద్ అశోక్ నగర్ వేణుగోపాల్ వారింటికి పోయినారు. రాత్రి అమ్మ ఒంటికి రావడం కూడా చాలా కష్టమైనది. నీలం సంజీవ్ రెడ్డి అల్లుడైన సత్యనారాయణ రెడ్డి ఉస్మాని ఆసుపత్రిలో డైరెక్టర్గా ఉండెను. సత్యనారాయణ రెడ్డి, సినీ నటుడు రాఘవయ్య ఇంకా అనేక మంది వేణుగోపాల్ వారింటికి వచ్చి అమ్మకు నమస్కారాలు పెట్టి అమ్మను మాట్లాడించుకొని పోయేవారు. వేణుగోపాల్ గారు సత్యనారాయణ రెడ్డికి ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం విషయాలు చెప్పగా, మీరు వెంటనే ఉస్మాని ఆసుపత్రికి తీసుకురండి అని తెలియచేశారు. అందరూ వెంటనే కారులో అమ్మను ఉస్మాని ఆసుపత్రికి తీసుకుని పోయినారు. ఆసుపత్రిలో చేర్చినారు. అనంతపురం నుండి డాక్టర్ ఫోన్ చేసింది వేణుగోపాల్ గారు, అమ్మ ఆరోగ్యం చాలా విషమ పరిస్థితిలో ఉంది, తొందరగా హైదరాబాద్కు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చినారు. అది చూసి ఆ రాత్రికే సుకన్యమ్మ అమ్మను చూడాలని తపనతో వెంటనే హైదరాబాదుకు వచ్చేసింది. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరం పడిపోవలసింది. పండితులైనా పామరుడైనా రాలిపోవలసింది. గురువులైనా ఎవరైనా ఇక్కడ ఉండడానికి ప్రకృతి ఒప్పుకోదు. హైదరాబాద్లో ఉస్మాని ఆసుపత్రిలో రామపస్వామికి కొన్ని విషయాలు తెలిపింది అమ్మ. రేపు 4 గంటలు నేను వెళ్ళిపోతాను. సుకన్య అక్క వస్తుంది, నువ్వేమీ భయపడవద్దు, నన్ను కోనకు తీసుకుని పోయి నిండు సమాధి చేయండి ఘంటాపథంగా చెప్పింది. డాక్టర్ సుకన్యమ్మ గారు హైదరాబాద్ వచ్చి అమ్మను పరీక్షించి సాయంకాలం వరకు నమ్మకం లేదని తెలియచేశారు. డిశ్చార్జ్ చేయించుకొని కోనకు తీసుకుని పోదామని తెలియచేసింది. ముగ్గురు ఆ మంచం దగ్గర ఉన్నారు. సుకన్యమ్మ గారు రామన్ను బయటకు పోయి ఒక టెంకాయ తీసుకొని రా, నీళ్లు విభూతి సిద్ధంగా పెట్టమని చెప్పినారు. తర్వాత ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు రామన్ అన్నీ సిద్ధం చేసినారు. అప్పటికి 4 గంటలు అయింది. సుకన్యమ్మ, అన్నయ్య, రామన్న ముగ్గురు కలిసి అమ్మ దగ్గర పోయి నిలబడినారు. ప్రభంజన్ రెడ్డి, వీరు లాయర్, అమ్మ తల పట్టుకొని అమ్మ అమ్మ సుకన్యమ్మ వచ్చింది చూడమ్మని తల ఊపుతుండగా అమ్మ ముగ్గురిని బాగా దృష్టితో చూసి చేతితో సైగ చేసి నేను వెళ్ళిపోతున్నట్లు తెలియచేశారు. సుకన్యమ్మ గారు టెంకాయ కొట్టు రామన్నారగా రామన్న టెంకాయ కొట్టి ముగ్గురు తీర్థం అమ్మ నోటిలో వేయగా 2 చేతులెత్తి మొక్కుకుంటూ జై అని అమ్మ పలికి తనువు విడిచింది. ఆ రోజు 4/5/1977 జ్యేష్ఠ బహుళ చవితి శనివారము సాయంకాలం 4 గంటలకు అమ్మగారు పరమ పదించారు. ఈ విధంగా అమ్మ తన దేహత్యాగాన్ని వదిలినారు. ఇక ఆ రాత్రికి వారు ఒక ట్యాక్సీ ఏర్పాటు చేసుకుని సుకన్యమ్మ గారు, వేణుగోపాల్ గారు, తాయమ్మ, రామప్ప స్వామి, శ్రీ అంజనాదేవి పార్థివ దేహమును ట్యాక్సీలో ఉంచుకొని బయలుదేరి తెల్లవారేటప్పటికి కోనకు చేరి తరువాత శాస్త్రోక్తంగా అమ్మ పార్థివ దేహాన్ని కోనలోనే సమాధి చేశారు. ఈ విధంగా అమ్మ చివరి రోజులు